everyone, welcome to my YouTube channel. My name is Avinash and ఈ వీడియోలో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న సిఎల్ఐ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి, ఓకే ఆల్టర్నేటివ్ ఆప్షన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాము. రైట్, సో ఈ ఆల్టర్నేటివ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ AWS ఎన్విరాన్మెంట్లోనే వర్క్ అవుద్ది. ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో యూజ్ చేసిన ఇన్స్టాన్స్ ఉంది కదా, అదైతే లైక్ నేను ఏ యూజర్ కాన్ఫిగర్ చేయలేదు అలాగే ఉంది. ఓకే, నాకు ఆ ఇన్స్టాన్స్ నుంచి నేను ఏదైనా AWS సర్వీస్ యాక్సెస్ చేయాలి అన్నా, లేదంటే ఇంకొక కొత్త ఇన్స్టాన్స్ లాంచ్ చేసినా కానీ ఒక S3 బకెట్ యాక్సెస్ చేయాలి, IAM సర్వీస్ యాక్సెస్ చేయాలి ఫ్రమ్ దట్ EC2 ఇన్స్టాన్స్ అనుకుంటే మాత్రము, మనము ఈ యూజర్ కాన్ఫిగరేషన్ కంటే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, అది రోల్స్. మనం IAM స్క్రీన్లోకి వెళ్తే ఓకే ఐఎమ్ నావిగేటింగ్ టు IAM సర్వీస్. సో దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్లో రోల్స్ అనే ఆప్షన్ ఉంది. యాక్చువల్లీ రోల్స్ మనం చాలా డిఫరెంట్ సినారియోస్కి యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ AWS సర్వీసెస్ సినారియో తీసుకుంటున్నా, అంటే నాకు ఒక EC2 ఇన్స్టాన్స్ ఉంది. ఆ EC2 ఇన్స్టాన్స్లో ఏ యాక్సెస్కి ఏడి సీక్రెట్ యాక్సెస్కి కాన్ఫిగర్ చేయకుండా మిగతా AWS సర్వీసెస్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే ఒక అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్కి ఎలా స్విచ్ అవ్వడము, రైట్, క్రాస్ అకౌంట్ థింగ్ అనేది ఈ ఆప్షన్. ఈ వెబ్ ఐడెంటిటీ ఏంటి అని చెప్పానంటే ఫెడరేటెడ్ ఆప్షన్స్ అండి. ఎక్స్టర్నల్ వెబ్ ఐడెంటిటీ ఫెడరేషన్స్ ఉంటే ఆ రోల్స్ ఎలా అజ్యూమ్ చేయాలి అనేది, ఇది శామెల్ ఫెడరేషన్కి. ఇది కస్టమ్ ట్రస్ట్ పాలసీ, ఏదైనా ట్రస్ట్ పాలసీ బిల్డ్ చేయాలి అని చెప్పని అనుకుంటే మనం అజ్యూమ్ రోల్ యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్న AWS సర్వీస్. యూజ్ కేస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం క్రియేట్ చేసే రోల్ అనేది ఏదో ఒక రీసోర్స్కి అటాచ్ చేయాలి కదా. నేనైతే ఒక EC2 ఇన్స్టాన్స్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా, అయితే ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్కి చేయొచ్చు, లేదు అని చెప్పంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసే టైంలోనే రోల్ అటాచ్ చేయొచ్చు. ఓకే, సో నా యూజ్ కేస్ వచ్చేసి EC2. ఇలా కాకుండా మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఇప్పుడు లాంబ్డా ఉంది. మనం లాంబ్డాలో కూడా ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక మనకు ఆప్షన్ ఉంది, ఈ పర్మిషన్స్ డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ రోల్ ఉంది కదా అండర్ పర్మిషన్స్, డీఫాల్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ లాంబ్డా క్రియేషనే ఒక రోల్ కూడా క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా నాకు ఆల్రెడీ ఒక రోల్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది, ఆ రోల్ యూస్ చేయాలి అని చెప్పారనుకుంటే ఇక్కడ వెళ్ళి పిక్ చేయొచ్చు. నాకు ఇక్కడ రోల్స్లో, రైట్, చాలా రోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ రోల్స్, నాకు అరౌండ్ 50 రోల్స్ ఉన్నాయి. కానీ లాంబ్డా క్రియేట్ చేసేటప్పుడు నాకు హార్డ్లీ 5 రోల్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఎందుకు అంటే నేను రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ యూస్ కేస్గా లాంబ్డా సెలెక్ట్ చేసుకుని ఓన్లీ 5 రోల్సే క్రియేట్ చేశాను. సో EC2 ఇన్స్టాన్స్కి క్రియేట్ చేస్తే ఓన్లీ EC2కే వాడవచ్చు. ఓకే, అలా కాకుండా లాంబ్డాకి క్రియేట్ చేస్తే లాంబ్డాకే యూజ్ చేయొచ్చు. సో నేనైతే EC2 యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ EC2. ఓకే, EC2లో కూడా డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి. EC2ఆ, EC2 సిస్టమ్స్ మేనేజరా, స్పాటా, ఫ్లీటా, స్పాట్ ఇన్స్టాన్సెస్ కోసమా, స్పాట్ ఫ్లీట్ కోసమా, స్కెడ్యూల్డ్ ఇన్స్టాన్సెస్ కోసమా అని. ఐఎమ్ గోయింగ్ టు యూస్ EC2, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మనం యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే పాలసీ ఇస్తామో, ఓకే, ఆర్ గ్రూప్కి ఎలా అయితే పాలసీ అసోషియేట్ చేస్తామో, సో మన రోల్కి కూడా సేమ్ అలాగే పాలసీ అసోషియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇనీషియల్గా S3 ఫుల్ యాక్సెస్ అనే పాలసీ ఇస్తున్నా. సో ఈ S3 ఫుల్ యాక్సెస్ ఏం చేస్తుంది అని చెప్పానంటే, S3 సర్వీస్ పైన నేను ఈ రోల్ తీసుకెళ్ళి ఏ ఇన్స్టాన్స్కి అయితే అటాచ్ చేస్తానో ఆ ఇన్స్టాన్స్ నుండి నేను S3 ఆల్ సర్వీస్, అంటే S3 రిలేటెడ్ ఆల్ యాక్టివిటీస్ నేను పర్ఫామ్ చేయగలను. అలా S3 కాకుండా ఇంకేదైనా సర్వీస్ నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే మాత్రము ఇట్ వోంట్ అలో. ఓకే, ఇక్కడ వచ్చేసి రోల్ నేమ్ నేను ఏమని ఇస్తున్నాను అంటే YT-S3 ఫుల్ యాక్సెస్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది అని చెప్పంటే STS సెషన్ టోకెన్ సర్వీస్ అనేది ఈ ఇక్కడ అసోషియేట్ చేసిన రోల్లో ఉన్న యాక్షన్స్ని EC2 సర్వీస్ నుంచి అలో చేస్తుంది. క్రియేట్ రోల్, రోల్ అయితే క్రియేట్ చేశాను, ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఇన్స్టాన్స్ లాంచ్ చేసేటప్పుడు కానీ, లేదు నాకు ఆల్రెడీ ఇన్స్టాన్స్ లాంచ్ అయ్యి ఉంది దానికే అటాచ్ చేద్దాం అనుకుంటే మాత్రము గో టు యాక్షన్స్, సెక్యూరిటీ, మోడిఫై IAM రోల్, కరెంట్లీ నో రోల్ ఆప్షన్ ఉంది కదా, యు గో అండ్ యు అటాచ్ అప్రోప్రియేట్ రోల్.
ఇది ఒక ఆప్షన్. అంటే ఇన్స్టెన్స్ ఆల్రెడీ లాంచ్ అయింది, రన్నింగ్లో ఉంది, ఆర్ స్టాప్లో ఉన్నా కానీ మనం అటాచ్ చేయొచ్చు. బట్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ లాంచ్ అయింది అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్. లేదు నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేసే అప్పుడే ఇస్తాను అని చెప్పని అనుకుంటే మాత్రము విత్ రోల్స్ ఐఫన్ వైటీ అని చెప్పేసి ఐఎమ్ కాలింగ్ ఇట్ యాస్ అమెజాన్ లినక్స్ 2 T2 మైక్రో ఎగ్జిస్టింగ్ కీపర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఎక్స్పాండ్ దిస్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్. మనం ఈ రోల్స్ని ఐఏఎం ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అని కూడా అంటాము. సో క్లిక్ ఆన్ దిస్ సెలెక్ట్. ఇక్కడ మనం ఏదైతే రోల్ క్రియేట్ చేసామో YTS3 యాక్సెస్ అని చెప్పేసి ఐఏఎం రోల్ అయితే అటాచ్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇది బ్రాండ్ న్యూ ఇన్స్టెన్స్, ఓకే, ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ వన్ ది నాట్ రియల్లీ యూజింగ్, సో ఐల్ టర్మినేట్ దిస్, ఓకే, ఈ విత్ CLI అనేది ఇన్స్టాన్స్. నాకు ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ ఉంది, నేను ఇన్స్టాన్స్ లాంచ్ చేసే టైంలోనే రోల్ అటాచ్ చేశాను. డబుల్ చెక్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ దట్ ఇన్స్టాన్స్ యాక్షన్ సెక్యూరిటీ మోడిఫై ఏఎం రోల్. ఇక్కడ చూడండి ఈ YTS3 యాక్సెస్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఓకే గుడ్, సో నౌ ఈ ఇన్స్టాన్స్ అయితే అప్ అండ్ రన్నింగ్లో ఉంది. లెట్స్ కనెక్ట్ టు దిస్ ఇన్స్టాన్స్. కనెక్ట్ కనెక్ట్. సో ఎలా కనెక్ట్ అవుతున్నారో అనేది డజంట్ మ్యాటర్, ఇప్పుడు పుట్టి అవన్నీ యూజ్ చేసే కంటే ఇది ఈజీ అని చెప్పేసి నేను కనెక్ట్ అవుతున్నాను. సో సుడో స్పేస్ SU క్లియరింగ్ ద స్క్రీన్. ఇక్కడ నేను AWS స్పేస్ S3 LS అని ఇస్తున్నాను. ఓకే అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా నా S3 బకెట్స్ అన్ని లిస్ట్ అవుతున్నాయి. AWS స్పేస్ S3 స్పేస్ LS S3 కోలన్ స్లాష్ స్లాష్ ఏదైనా బకెట్, ఓకే, అవినాష్ డాట్ రెడ్డి అని ఇస్తున్నా. సో నాకు అవినాష్ రెడ్డి బకెట్లో ఉన్న డేటా మొత్తం లిస్ట్ అవుద్ది. అంటే ఏం డిస్ప్లే చేయలేదు అంటే దెర్ ఈజ్ నో డేటా. అవినాష్ డాట్ బకెట్ అనేది ఒకటి ఉంది. సో దాంట్లో యా ఐ హ్యావ్ ఆల్ దీస్ ఫైల్స్ వెరిఫై. సో ఆ ఫైల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి హియర్, రైట్? సో అలా మనకి S3 కమాండ్స్ అన్నీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ డౌట్ రావచ్చు మీకు, ఓకే బ్యాక్ ఎండ్ ఏమన్నా క్రెడెన్షియల్ స్టోర్ అవుతున్నాయా అని చెప్పానంటే, లినక్స్ మిషన్లో CD స్పేస్ టైడ్ సింబల్ ఇచ్చేసి LS స్పేస్ -A ఇస్తే జనరల్గా మనకి డాట్ AWS అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా. బట్ డాట్ AWS అనే ఫోల్డర్ ఇక్కడ లేదు. సో టెక్నికల్లీ మనం ఏ క్రెడెన్షియల్స్ ఈ ఇన్స్టాన్స్లో స్టోర్ చేయట్లేదు. బట్ ఈ S3 యాక్సెస్ ఎలా వచ్చింది? ఓకే S3 యాక్సెస్ ఎలా వచ్చింది అని చెప్పారంటే అసోషియేట్ చేసిన రోల్ మనకి అలో చేస్తుంది. అలా అని చెప్పేసి అన్ని సర్వీసెస్ అలా అవుతాయి అంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AWS స్పేస్ IAM లిస్ట్ -ఐఫన్ యూజర్స్ అని చెప్పేసి ఇస్తున్నా. సో నేను ఎప్పుడైతే IAM యూజర్స్ని లిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానో నాకు ఎర్రర్ ఇస్తుంది యాక్సెస్ డినైడ్ అని. ఎందుకు అంటే ఏ రోల్ అయితే అసోషియేట్ చేశానో ఇక్కడ అస్యూమ్ రోల్ YTS3 ఫుల్ యాక్సెస్ అనేది IAM సర్వీస్ పైన ఏం పర్మిషన్స్ లేవు. సో మనం ఏ రోల్ క్రియేట్ చేసి అటాచ్ చేసామో ఆ రోల్కి ఏ పాలసీ అటాచ్ అయ్యిందో ఆ పర్మిషన్స్ మాత్రమే మన EC2 ఇన్స్టాన్స్ నుంచి మనకి అలొకేట్ అవుతాయి. మనకు అడిషనల్ పర్మిషన్ కావాలి అంటే ఇక్కడే యాడ్ చేయొచ్చు. లేదు అని చెప్పనంటే మనం రోల్కి వెళ్ళేసి క్రియేట్ రోల్, నేను EC2 మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, రైట్? దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ IAM ఇస్తున్నా. అలా కాకుండా నాకు అన్ని సర్వీసెస్ యాక్సెస్ కావాలి అని చెప్పానంటే మాత్రము అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇక్కడ అటాచ్ చేసి నెక్స్ట్, ఓకే, YT అడ్మిన్ యాక్సెస్, దెన్ క్రియేట్ రోల్. రోల్ అయితే క్రియేట్ చేశాను. నౌ ఇప్పుడు నేను ఈ ఆల్రెడీ రన్నింగ్ ఇన్స్టాన్స్ ఉంది కదా, ఈ రన్నింగ్ ఇన్స్టాన్స్కి రోల్ మాడిఫై చేస్తున్నా. సో గో టు యాక్షన్స్ సెక్యూరిటీ మాడిఫై IAM రోల్, ఒక రిఫ్రెష్ ఇచ్చేసి YT అడ్మిన్ యాక్సెస్, అప్డేట్ IAM రోల్ కొట్టేశా. సో నా అప్డేట్ IAM రోల్ కొట్టినాక నేను ఇక్కడ ఇన్స్టాన్స్కి వెళ్ళి ఇందాక ఈ కమాండ్ ఇస్తే ఎర్రర్ వచ్చింది కదా, లెట్స్ ట్రై దట్ కమాండ్ అగైన్. నవ్ యూ సీ ఎర్రర్ ఏమి ఇవ్వకుండా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో AWS ఆల్వేస్ రికమెండ్ అస్ టు యూస్ దిస్ రోల్స్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ CLI. సో CLIలో హార్డ్ కోడింగ్ ద యాక్సెస్ కి AD సీక్రెట్ యాక్సెస్ కి యూస్ చేసే కంటే మనకి ఛాన్స్ ఉన్న దగ్గరల్లా ఈ రోల్ అనేది యూస్ చేయమని చెప్పేసి AWS సజెస్ట్ చేస్తుంది. మనకి రీసోర్స్ AWSలో కాకుండా AWS బయట ఉంది, ఒక సర్వర్ ఉంది, అక్కడ నుంచి కూడా నేను యాక్సెస్ చేయాలి అని చెప్పాను అనుకుంటే AWS రీసెంట్గా ఈ రోల్స్ ఎనీవేర్ అనే ఆప్షన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఇదేంటంటే యాక్సెస్ AWS ఫ్రమ్ యువర్ నాన్ AWS వర్క్లోడ్స్.
అంటే మనకు ఆన్ ప్రిమైస్ లో ఒక సర్వర్ ఉంది, అక్కడ నుండి కూడా నేను S3 యాక్సెస్ చేయాలి. బట్ నేను యాక్సెస్ కీ ఐడి సీక్రెట్ యాక్సెస్ కీ యూస్ చేయకూడదు అనుకుంటున్నా. అలాంటి టైంలో ఈ రోల్స్ ఎనీవేర్ అనే ఆప్షన్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఈ రోల్స్ ఎనీవేర్ ఆప్షన్లోకి వెళ్ళి, లైక్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఒక సిఏ సర్టిఫికెట్ ఎస్టాబ్లిష్ చేయాలి, ట్రస్ట్ యాంకర్ తీసుకోవాలి, దెన్ రోల్స్ కాన్ఫిగర్ చేయాలి, దెన్ వీ కెన్ లైక్ యునో యూస్ దట్ ఆప్షన్. ఇది ఐల్ ట్రై టు మేక్ ఏ డిఫరెంట్ వీడియో. ఇది కూడా ఒక లాంగ్ పెండింగ్ టాపిక్, బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ వీడియో ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో దట్ ఈస్ వాట్ రోల్ కాన్సెప్ట్. ఓకే, మనం ఈ కాన్సెప్ట్ ఐఏఎంలోనే ఎందుకు డిస్కస్ చేయలేదు అంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లీస్ట్ నాకు ఒక ఇన్స్టాన్స్ కావాలి కదా, అందుకే అక్కడ ఐఏఎం మాడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. రైట్, సో ప్లీజ్ స్పేర్ సమ్ టైమ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ హూ ఎవర్ ఈస్ లర్నింగ్ AWS. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్.